हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो प्रेग्नेंसी लो उन्नप्पुडु स्टेप्स एक्कोच्चा अनि चाला मंदिकी डाउट्स अयिते उंटू उंटुंदी सो दीनिकी संबंधिंचिन इन्फर्मेशन ई वीडियोलो शेर चेस्तुन्नानु अंड मन चैनल कोत्तगा चूस्तुंटे प्लीज डू सब्सक्राइब अलागे ई वीडियोस मीकु इन्फर्मेटिव गा अनिपिस्ते प्लीज डू लाइक अंड वीडियोलोकि वेल्लिपोयिनप्पुडु सो प्रेग्नेंसीलो स्टेप्स अनेवि वेक्कोच्चा एट्लानेवि वेक्कोच्चा अनि चाला मंदिकी डाउट अयिते వస్తూ ఉంటుంది సో ఎక్కొచ్చండి మంచిదే ఎక్కొచ్చు ఏం పర్వాలేదు కాకపోతే ఎవరు ఎక్కకూడదు అనేది తెలుసుకుంటే మీరు మెట్లు అనేవి ఎక్కొచ్చా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది సో ప్రెగ్నెన్సీలో ప్రీవియస్గా ఏమైనా మిస్క్యారేజెస్ జరిగినా కానీ వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే స్కానింగ్కి వెళ్ళినప్పుడు బేబీ హార్ట్ బీట్ అనేది కొంతమందికి కొంచెం లేట్గా వస్తుంది సో ఫస్ట్ అటెంప్ట్ కంటే ఒక వారం ఆగి రమ్మన్నప్పుడు హార్ట్ బీట్ వస్తూ ఉంటుంది కదా అప్పుడు అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఆ స్టెప్స్కి దూరంగా ఉండడం మంచిది అలాగే బేబీ కొంచెం వీక్గా ఉంది హార్ట్ బీట్ అనేది మరీ లోగా అనిపిస్తుంది అనిపించిన బేబీ కొంచెం గ్రోత్ అంత మంచిగా లేదు కొంచెం బెడ్ రెస్ట్ అలా తీసుకోండి అని చెప్పినా కానీ మీరు స్టెప్స్ అనేవి ఎక్కొద్దు అండ్ అలాగే లైట్గా స్పాటింగ్ అవుతుంది చాలామందిలో అలా అవుతున్న వాళ్ళల్లో కూడా స్టెప్స్ అనేవి ఎక్కడం అంత మంచిది కాదు స్టెప్సే కాదు లాంగ్ డ్రైవ్స్ కానీ గతుకుల రోడ్ల మీద ప్రయాణం కానీ ఇలాంటివి చేయడం ద్వారా ఎవరికైతే బేబీ వీక్గా ఉందో లేదంటే నేను చెప్పినవన్నీ కూడా ఉన్నాయో అలాంటి వాళ్ళకి మిస్క్యారేజ్ జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఫస్ట్ 3 మంత్స్ వరకు అయినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టెప్స్ అవి ఎక్కకుండాను ఆ తర్వాత బేబీ గ్రోత్ అంతా బాగానే ఉంది అంతా నార్మల్గానే ఉంది అని అన్నప్పుడు మీరు స్టెప్స్ ఎక్కొచ్చు దిగొచ్చు ఏం పర్వాలేదు కాకపోతే స్టెప్స్ కొంచెం మంచిగా ఉండేవి మరీ హైట్ కాకుండా నార్మల్గా ఉండేవి సైడ్ పట్టుకోవడానికి ఆదరుగా ఉంటాయి కదా అలాంటివి ఎక్కొచ్చండి ఏం పర్వాలేదు సో ఈ జాగ్రత్తలన్నీ కూడా కంపల్సరిగా తీసుకోండి కళ్ళు తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే మసకగా కళ్ళ బ్లరీగా అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి టైమ్స్లో కూడా స్టెప్స్ ఎక్కడం అనేది మంచిది కాదు అదర్వైజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీరు చాలా హెల్తీగా ఉన్నారు అండ్ ఆల్సో బేబీ కూడా చాలా చాలా హెల్తీగా ఉంది అన్నప్పుడు మీరు స్టెప్స్ ఎక్కొచ్చు దిగొచ్చు అలాగే లాస్ట్ నెలలో ఎప్పుడైతే 7, 8, 9 మంత్స్ 3rd trimester ఉంటుందో అప్పుడు స్టెప్స్ ఎక్కటము దిగటము చేయటం ద్వారా డైలేషన్ అనేది మంచిగా జరుగుతుంది బేబీ అనేది కిందకి జారడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో నచ్చితే లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్